నిర్వహిస్తున్న హ్యాపీ మనీ మీరు జాయిన్ కింద నెంబర్ సంప్రదించండి హరిత డబ్బు ముఖ్యమా మనిషి ముఖ్యమా కాదు నేను అడిగేది డబ్బు ముఖ్యమా ప్రేమ ముఖ్యమా ఏమైపోతుందంటే డబ్బును చూసి ప్రేమించే వాళ్ళు అందం చూసి ప్రేమించి మోసపోకుండా అందం శాశ్వతం కాదు అన్నట్టు డబ్బు చూసి కూడా ప్రేమించడం ఎప్పటికీ డబ్బు కూడా శాశ్వతం కాదు కదా సో అంటే కొందరి దగ్గర డబ్బు ఉండదు ప్రేమ పుష్కలంగా ఉంటుంది మనల్ని ఎంత కేరింగ్ ఒక బేబీ లాగా చూసుకుంటారు కొందరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది నీతో కలిసి తినేంత టైం కూడా ఉండదు సో ఏది ఇంపార్టెన్స్ అంటాం డబ్బు ముఖ్యమా ప్రేమ ముఖ్యమా నేను కామన్ బ్యాలెన్స్ తీసుకుని వచ్చాను ఎందుకంటే రెండు కావాలి ఖచ్చితంగా మీకు కావాలంటే బ్రౌజ్ చేసి చూడండి ఒకసారి టైప్ చేయండి విచ్ ఇస్ ఇంపార్టెంట్ మనీ ఆర్ లవ్ అని కొట్టండి యూ విల్ గెట్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ అదే అదే ఖచ్చితంగా ఎట్లా నువ్వు పస్తులు పెట్టుకొని ప్రేమించడం ఎవరి రారు కాకపోతే ఆ డబ్బు అవసరానికి తగ్గ డబ్బు నువ్వు అక్కడితో సాటిస్ఫై అవ అవుతావా లేదు నాకు అన్ని ఆడంబరాలు కావాలి నేను ఇలా పక్కన అలా అలా అనుకుని ప్రేమను దూరం చేసుకుంటావా వెరీ గుడ్ నువ్వే చెప్పేసావు సొల్యూషన్ నేనే చెప్పాను మనం డబ్బు కోసము ప్రేమను వదులుకోవద్దు ప్రేమించే వాళ్ళని డబ్బుల కోసం దూరం చేసుకోకూడదు ప్రేమ ఇంపార్టెంట్ డబ్బు ఇంపార్టెంట్ అలా అని ప్రేమ కోసం డబ్బులు వదిలేసుకొని నాకు ప్రేమ ఉంది కదా చాలా ఇంకేం అవసరం లేదని అనుకున్నా ఎక్కడ ల్యాండ్ అవుతారంటే నిన్న అనవసరంగా నేను చేసుకున్నా అన్న మాటలు కూడా వింటారు డబ్బులు లేకపోతే స్కేర్సిటీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసా ఇంట్లో నెలాఖరికి నెల నెలజీతస్తుడు అడుగు వెళ్ళి చివరి వారంలో నీ లైఫ్ ఎలా ఉంటది అని అడుగు ఒక నిమిషం ఫస్ట్ వారం వెళ్ళిపోయింది ఫస్ట్ వారం రాజులా ఖర్చు పెడతారంట రెండో రోజు రెండో వారం మంత్రి లాగా మూడో వారం ఏదో సైనికుడు ఫోర్త్ బయ్యా బయ్యా నీ దగ్గర పైసలు ఉన్నాయి అన్నా పైసలు ఇయ్యావా నువ్వు ఎంత లక్ష సంపాదించు రెండు లక్షలు సంపాదించు కరెక్ట్ మనీ స్కేర్ సిటీ మైండ్ సెట్స్ లోకి దిగామనుకో ఆ ఉప్మానే చేసి ఉప్మానే చేసి ఉప్మానే చేసి డబ్బులు వదిలేసుకుంటే నేను చెప్తున్నా కేసు ఉప్మానే ఉండి ఉప్మానే ఉండి ఉప్మాతో బతుకుదామని ముందు అనుకున్న వాళ్ళు ప్రేమను మాత్రమే చూజ్ చేసుకుని బయటకి వెళ్ళి అనుకుందాం రోజు ఉప్మానే పెడతావా నువ్వు తినవి అని ముఖమే కొడుతాడు పడతావు అవునా కదా ఎగ్జాక్ట్లీ లవ్ 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 చేసుకుని ఇంట్లో వదిలేసిన వాళ్ళ కేసెస్ ఇలానే ఉంటాయి కదా నిజం హరిత చెప్పింది కరెక్ట్ మన ప్రేమ ఎక్కడ మనకంటే ఏం అవసరం అవుతుంది ఆ ప్రేమను ఏం చేసుకుంటారు ప్రేమ ఒక్కటే చూస్ చేసుకున్నా దెర్ ఈస్ నో సెక్యూరిటీ ఇన్ సైడ్ రైట్ బ్రెయిన్ ఏం మాట్లాడుతోంది సెక్యూరిటీ కావాలి దానికి దాకా సెక్యూరిటీ ఎక్కడ నుంచి వస్తుంది మనుషుల నంబర్ తో రాదు హార్ట్ ఏమో మనుషుల నంబర్ తోనే జడ్జ్ చేసుకుంటది బ్రెయిన్ మాత్రం కానీ నీకు పైసలు ఉన్నాయా నాకేదా హాస్పిటల్ ఎమర్జెన్సీ వచ్చింది నువ్వు నన్ను చూడగలవా నాకు సెక్యూరిటీ ఏది అలాంటి వాడు ఎందుకు నీకు అవసరమా అలాంటి వాడు అని అడిగేది బ్రెయిన్ ఎవరో మన పెద్ద మనుషులు ఉండరు మన లైఫ్ లో మన బ్రెయిన్ పెద్ద మనిషి మాట వినవు అది కొంచెం వినాలి బికాజ్ బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా మన సర్వైవల్ కోసమే చేస్తుంది ఏదో ఒకటి చేసి ఈ మనిషిని పైన బతికించాలి అని ప్రయత్నించేది మన బ్రెయిన్ హార్ట్ తెలుసు కదా ఇందాక చెప్పినట్టు హార్ట్ ఏమో నాకు నీ అనవసరమైన లాజిక్లు ఈ రోజునే ప్రశాంతంగా గడిపేనా హాయిగా నా వాళ్ళతో కడుపు నిండా తినేటప్పుడు నలుగురు చూసుకుంటూ పడుకున్నాను అని నిద్రపోయేటప్పుడు నాకు మనుషులు నా మనుషులు చుట్టూ ఉన్నారు అని వెతికేది హార్ట్ నువ్వు డబ్బులే చూజ్ చేసుకున్నావు అనుకుందాం సపోజ్ నాకు మీరు ఎవరు అవసరం లేదు ఐ వాంట్ మనీ ఓన్లీ అని అని నేను అటే వెళ్ళిపోయాను నీకు లగ్జరియస్ కార్ ఉంటుంది నీ పక్కన సీట్లు ఎవరు ఉండరు పడుకోవడానికి లగ్జరియస్ బెడ్ ఉంటుంది కానీ మనుషులు ఉండరు బేసిక్ సెక్యూరిటీ ఏది గబుక్కున నీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి నువ్వు ఎవరు చేస్తావు ఫోన్ దూరంలో ఉంది నువ్వు ఫోన్ దాకా కూడా వెళ్ళలేకపోతున్నావు అనుకుందాం అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు వస్తుంది రాదా పెయిన్ అయ్యో నేను మనుషులను చూస్ చేసుకొని ఉండాల్సిందే అని అవసరమా అది లెట్స్ టాక్ ద ఆపోజిట్ లేదు మనీ నాకు అవసరం లేదు మనుషులే కావాలి అని నేను చూస్ చేసేసుకొని అన్ని ఛాలెంజ్లు చేసేసి మైండ్ మనీ వదిలేశాను ఎందుకంటే మనీతోని నేను అనుకున్న మనీ ఇస్ డర్టీ మనీ నాకు అసలు అవసరమే లేదు ఎందుకంటే మనీనే నా రిలేషన్షిప్స్ అన్ని బ్యాడ్ చేస్తుంది అని రాంగ్ ఎన్ఫర్మేషన్స్లో మనీతో ఉండడం వల్ల వాటిని వదిలేసామని అనుకుందాం ఇందాక చెప్పినట్టు ఉప్మా దగ్గర ఏ బేసిక్ థింగ్స్ ప్రొవైడ్ చేయలేకపోతారు చూసావా చుట్టుపక్కల వాళ్ళు అప్పటిదాకా బతికిన జీవితం సపోజ్ కారులో దిగిన లైఫ్ అనుకుందాం మీ బ్రెయిన్ ఏం స్టార్ట్ చేసేది తెలుసా పక్కన ఎవడో పక్కింటోడు ఎదిరింటో ఎవరో చేయరు నీ సొంత వాళ్ళు ఫోన్లు కూడా చేసేమని అక్కర్లా ఆల్రెడీ స్టోరీస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి నేను తప్పు చేసానా పొరపాటున నేను ఏమైనా మిస్టేక్ చేశానా అలాంటి లైఫ్ వదులుకొని వీడిని నమ్మి నేను ఏమైనా మిస్టేక్ చేసినా బాయ్స్ కూడా అనుకుంటారు అట్లా నేను దీన్ని చూస్ చేసుకొని మా అమ్మ నాలంలో వదులుకున్నానే పైసలు వదులుకున్నానే ఆస్తి వదులుకున్నానే నేను తప్పు చేసిననా బ్రెయిన్ అలానే ఆలోచిస్తూ ఉంటుంది అది కూడా ఇన్సెక్యూరిటీసే కదా బ్రెయిన్ అడిగేది ఏంటి కొంచెం సెక్యూరిటీ ఫినాన్షియల్ సెక్యూరిటీస్ వెరీ 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 ఇంపార్టెంట్ నీ కొంత మనీ దాకా వేసుకోండి తప్పదు అదే దానికి ఆ కళ్ళకు కనబడాలన్నమాట బ్యాంక్ అకౌంట్స్లో నాకు ఇంత ఉన్నాయి ఐఎమ్ ఓకే అప్పుడు ఫోకస్ మళ్ళించుకొని ఎంజాయ్ చేసుకోండి లేదు అసలు నాకు ఎవ్వరు అవసరం లేదు నేను నీ కోసమే పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి సంపాదిస్తున్నాను కదా నాకు ఒక రెస్పెక్ట్ లేదా అని అంటున్నారు రాదా ఈ మధ్య వర్క్ చేసేవాళ్ళు పాపమ్ ఫాదర్స్ ఉంటారు కదా ఎంత పెయిన్ ఉంటుంది అంటే వాళ్ళకి పొద్దున లేస్తా రోబోట్ లెక్క పని చేస్తా పైసలు తీసుకొస్తా అడిగిన కాలేజీలో జాయిన్ చేసిన పాతిక లక్షలు పెట్టిన నచ్చినవన్నీ చేసిన నేను ఇంత నేను చేసినాక కూడా నాకెందుకు వీళ్ళు రెస్పెక్ట్ ఇస్తలేరు ఎందుకంటే టైం ఇవ్వలేదు అక్కడ అంత ఇచ్చినా కూడా వాళ్ళతో కూర్చొని ఏం రా అంత మంచిగా జరిగిందా అన్న ఒక్క మాట పది నిమిషాలే కరెక్ట్ సైకలాజికలీ ఎక్కువ టైం అడగట్లేదు పిల్లలతోని తల్లిదండ్రులు ట్వంటీ మినిట్స్ చాలు మరి ఆ ట్వంటీ మినిట్స్ ని కూడా కాంపెన్సేట్ చేసేదానికి ట్రై చేయకండి వేరే దాంతో మొబైల్ ఇచ్చేసామా వాళ్ళు మొబైల్ తోనే ఉంటారు ఆ ట్వంటీ మినిట్స్ మనం ప్రేమని ఇవ్వాల్సిందే అది భారీ అయినా సరే భారీ అయితే ఇంకా తక్కువ టైం హస్బెండ్స్ కి ఇది ఒక బంపర్ ఆఫర్ టెన్ మినిట్స్ సరిపోతుంది భార్యలు అయితే మరీ చిన్న అల్ప సంతోషులు కదా వెరీ స్మాల్ నేను స్టడీ చేస్తాను కదా బుల్లి బుల్లి నాకు ఆ చీర కొనిపెట్టారా చాలు కడుపు నిండా నిద్రపోతుంటారు వాళ్ళు హాయిగా నా తనని గుర్తు పెట్టుకున్న చిన్నదైనా తీసుకొచ్చారు అనుకో గిఫ్ట్ చాలు సర్ప్రైజ్ చిన్నదే వాళ్ళు ఏమి ఎక్కువ పెద్ద ఎక్స్పెక్ట్ చేయరు బట్ ఆ టైం కావాలని అడుగుతారు ఆ టైం నువ్వు ఇచ్చేసిన ఆ ప్రేమ చిన్న చిన్న మన మనుషులను ఎందుకు కోల్పోవాలి ప్రేమను డబ్బుల కోసం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అలానే డబ్బుల కోసం ప్రేమ నెందుకు వదులుకోవాలి ఆపోజిట్ రెండు ఉంటాయి ఎంజాయ్ ద బోత్ నేను ఉంటే నేను రెండు కావాలి నాకు సూపర్ సెక్యూరిటీ కూడా ఇవ్వండి బ్రెయిన్ ఏదైతే మెసేజ్ పాస్ చేస్తుందో గివ్ ఇట్ ఫినాన్షియల్ సెక్యూరిటీ వైపు వెళ్ళండి ఇన్ని ఫినాన్షియల్స్ దానికి ముందు కనిపించేలాగా ఇద్దరు కష్టపడండి అంత కనిపించిన తర్వాత అది ఆపేసి మన ఫోకస్ ఫ్యామిలీ ఈ చేతిలోనే ఉంటాయి రెండు డబ్బు ప్రేమ రెండు కూడా చేతిలోనే రెండు ఇంపార్టెంట్ దీనికోసం దాన్ని వదులుకోవద్దు దానికోసం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి